మరి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. ఇది 1986లో ఒక చట్టం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. 1998లో అప్పుడు చట్టాన్ని సవరం చేసి ఎన్టీఆర్ యూనివర్సిటీగా పెట్టడం, తర్వాత ఆయన ఈ మెడికల్ అవసరాలన్నింటినీ కూడా ఒకే ఇన్స్టిట్యూట్లోకి తీసుకొచ్చి ఒక యూనివర్సిటీగా స్థాపించిన ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటూ జరిగింది. తర్వాత 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకుంటూ జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి మరి ఆ పేరుని తీసేయటం జరిగింది. తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పెట్టారు. దీనికి సంబంధించి దాంట్లో పాస్ అయిన డాక్టర్లు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మన గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ధర్మలు. ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, కొంతమందికి ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి, తర్వాత కొన్ని సంవత్సరాలు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీలో చదివి ఫైనల్ డిగ్రీ, అంటే కొన్ని సంవత్సరాల మార్కులు ఏమో ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్కులు ఇస్తుంటాయి, ఫైనల్ పాస్ అవుట్ ఏమో వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో మరి తిరిగి ఆ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు పెట్టాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పటికే ఉన్న అడ్వకేట్ జనరల్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అనుకుంటాను, ఇద్దరు పొన్నవారు సుధాకర్ రెడ్డి గారు, శ్రీరామ్ గారు రిజైన్ చేసిన పరిస్థితుల్లో మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారిని అడ్వకేట్ జనరల్గా నిర్ణయిస్తూ మరి మంత్రివర్గం తీర్మానం కూడా చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. దీనికి తోడు రాష్ట్రంలో ఈ గంజాయి మాదక ద్రవ్యాల సమస్య తీవ్రమవుతున్న విషయాన్ని మనందరూ కూడా తెలుసు. పేపర్లు చూస్తే అక్కడ 2 కిలోలు టన్ను, లేకపోతే 50 కిలోలు 100 కిలోలు హీరాయిన్, లేకపోతే మాదక ద్రవ్యాలు, విశాఖపట్నంలో జరిగిన మాదక ద్రవ్యాల సమస్య ఏమిటో మీకు తెలుసు. అదేవిధంగా ప్రతి చోట కూడా కాలేజీల్లో కానివ్వండి, స్కూల్స్ కూడా ఇది గంజాయి సమస్య పాకటం అనేది ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయంగా నేను మీదకి మనవి చేస్తాను. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి 4 మంత్రులతో మరి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయటం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు, ట్రైబల్ వెల్ఫేర్